రేపొద్దున మీరు భోజనం మీ ఇంట్లో వండుకోవాలంటే పోలీసులు పర్మిషన్ కావాలేమో మీ స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే పోలీసుల పర్మిషన్ కావాలేమో మీరు కోర్టు టై వేసుకోవాలంటే కూడా పర్మిషన్ కావాలి ఎందుకంటే కొన్ని ఛానల్స్లో మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నా నేను చూశాను అంటే మనం ఏం చేయాలన్నా పోలీసులు పర్మిషన్ కావాలా వాళ్ళు గుడికి వెళ్తానన్నారు శాంతియుతంగా వెళ్తా అన్నారు వాళ్ళల్లో రౌడీలు లేరే వాళ్ళల్లో దోచుకున్న వాళ్ళు లేరే వాళ్ళలో సిబిఐ కేసులు ఉన్న వాళ్ళు లేరే ఈడీ కేసులు వాళ్ళు లేరే క్రిమినల్స్ లేరు కదా ఎందుకు ఈ ఆంక్షలు ఏం జరుగుతోంది అసలేపిలో శంసారావు గారు ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కొన్ని రాజకీయ పరమైనటువంటి ప్రయోజనాలు లేకపోతే పరిపాలనా పరమైనటువంటి అడ్డంకులు కొన్ని ఉంటా ఉంటాయి సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వారికి రాజకీయ పరమైనటువంటి కొన్ని అడ్డంకులు అమరావతి రూపంలో ఎదురైనవి అంటే ఇన్ గా వాళ్ళు అమరావతిని రాజధానిగా ఉండకూడదు అనేటువంటి ఒక ఇన్ ప్రిన్సిపల్ డెసిషన్ తీసుకున్నారు తప్పలేదు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడ క్యాపిటల్ ఉండాలి అని తీసుకునే విషయంలో వాళ్ళ పరిధిలో వాళ్ళు కొంత ఆలోచన చేస్తారు వాళ్ళకి ఒక విజన్ ఉంటుంది దాంట్లో మనం ఎవరూ తప్పు పట్టడానికి లేదు అయితే అమరావతికి సంబంధించినంత వరకు వీరు తీసుకున్నటువంటి నిర్ణయం వీరు ఆలోచిస్తున్నటువంటి నిర్ణయం న్యాయ పరిధిలో చట్ట పరిధిలో రాజ్యాంగ పరిధిలో ఉందా లేదా అనే మూడు అంశాలు మాత్రం ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా చేయాలి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అనేది కాన్స్టాంట్గా ఉంటుంది పార్టీలు మారుతూ ఉంటాయి గత ప్రభుత్వం తెలుగుదేశం ఉండొచ్చు ఈ ఐదు సంవత్సరాలు వైసీపీ ఉండొచ్చు రేపు పొద్దున బీజేపీ రావచ్చు ఆ తర్వాత జనసేన రావచ్చు ఎక్స్వైజెడ్ రావచ్చు బహుజన్ సమాజ్ పార్టీ రావచ్చు ఎవరైనా రావచ్చు సో ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలకి ఎంతవరకు వాటిని కాన్స్టిట్యూషన్ పరంగా వాటికి పరిమితి ఉంటుంది పార్టీలు తీసుకున్న నిర్ణయాలకి ఎంతవరకు పరిమితి ఉంటుంది అనే అంశాలు చాలా క్లియర్గా మనం విశ్లేషణ చేయాలి పార్టీలు తీసుకున్నటువంటి నిర్ణయాలు మారుతూ ఉంటాయి కానీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మాత్రం మారకూడదు ఎందుకంటే ప్రభుత్వం అనేది ప్రజల భాగస్వామ్యంతో ప్రజల యొక్క మెజారిటీ తేరపడిన ప్రభుత్వం సో ఇన్ ప్రిన్సిపుల్ గా వైసీపీ గవర్నమెంట్ గత ప్రభుత్వం తీసుకుంది కాబట్టి అమరావతిని క్యాపిటల్ గా మేము వ్యతిరేకిస్తున్నాం అనేటువంటి ఒక రాజకీయ పరమైన నిర్ణయానికి వచ్చింది దాంట్లో మనం తప్పుపట్టడానికి పని లేదు పరిధిలో రాజ్యాంగ పరిధిలో కోర్టులు దాన్ని విషయాలు తీసుకుంటా ఉంటాయి అయితే ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు రాష్ట్రం కానీ విడిపోయిన తర్వాత కానీ మూడు చాలా సీరియస్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను మార్చిని సాంశారావు గారు ఒకటి గౌరవ రాజశేఖర రెడ్డి గారు చేసిన పాదయాత్ర రెండు షర్మిలమ్మ గారు చేసినటువంటి పాదయాత్ర మూడు మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సుదీర్ఘమైనటువంటి నాలుగు వందల ముప్పై నాలుగు రోజుల పాదయాత్ర సో ఈ పాదయాత్ర ఇన్ని ఇంత ఈ పాదయాత్ర రాజకీయ పరమైనటువంటి ఒక ఒక కారణాలకి ఒక ఒక చేంజ్కి కారణమైన మాట మాత్రం వాస్తవం అందులో డౌట్ లేదు ప్రజల యొక్క సమస్యలను తెలుసుకోవడానికి పాదయాత్ర చేశారా లేకపోతే అధికారాన్ని దక్కించుకోవడానికి అది ఒక షార్ట్ వే అని ప పీకే గారు ఇచ్చినటువంటి ఆలోచనతోటి చేశారా లేకపోతే రాజశేఖర రెడ్డి గారికి నిజంగానే ప్రజల గురించి తెలుసుకోవాలని చేశారా లేకపోతే వాళ్ళ అన్నిని రక్షించుకోవడానికి షర్మిల గారు చేశారా అనేది పక్కన పెడదాం బట్ ఒక పాదయాత్ర ద్వారా ప్రజల దగ్గరికి మాత్రం రీచ్ అయిపోయినారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు వారి చెల్లెలు వారి తండ్రి గారు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినప్పుడు లేని ఆంక్షలు ఈరోజు వారి భూములు ఇచ్చి అమరావతి కోసం వారి బిడ్డల్లాంటి కన్న లాంటి భూముల్ని సంసార గారు నేను ఒక రెండు నిమిషాల్లో ముగిస్తాను దయచేసి మీరు నాకు సమయం ఇవ్వాలి ఎందుకు అంటే అమరావతి రైతుల పాదయాత్ర కేవలం అమరావతి కోసం కాదు సాంశివరావు గారు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐదున్నర కోట్ల మంది ప్రజల కోసం ఎందుకు అంటే వారు డబ్బులు తీసుకొని పూర్తిగా డబ్బులు తీసుకొని వారు ల్యాండ్ ఇవ్వాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కట్టుబట్టలతో తెలంగాణ నుంచి విడిపోయినప్పుడు ఈ రాష్ట్రానికి భూములు క్యాపిటల్ కావాలి అంటే విజయవాడ పరిసర ప్రాంతాల్లో ల్యాండ్ లేవు కాబట్టి కన్నబిడ్డ లాంటి భూముల్ని వారు అమరావతి రైతులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు తెలుగుదేశం పార్టీ కాదు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా చేసిన సిఆర్డిఏ పరిధిలో ఇచ్చారు వాళ్ళు అలాంటి భూములు ఇచ్చినప్పుడు వాళ్ళకు డబ్బులు ఇవ్వలేదే మీరు ఈ రాష్ట్రంలో డెవలప్ అయితే అమరావతి వాళ్ళకు ఒక భాగస్వామ్యం ఇచ్చారు ల్యాండ్ పుల్లింగ్ ద్వారా ఇచ్చారు ల్యాండ్ పుల్లింగ్ ద్వారా ఒక్క రూపాయి కూడా వాళ్ళు ఆశించకుండా ల్యాండ్ పుల్లింగ్ ద్వారా తీసుకున్నప్పుడు ఈ రోజు వాళ్ళని కట్టుబట్టలతో ఐదు సంవత్సరాల తర్వాత బయటకు వెళ్ళిపోమంటే వారు పాదయాత్ర చేయరా వారు నిరసన చేయరా వారికి రోడ్డు మీదకి వచ్చే హక్కు లేదా మీరు అధికారం కోసం అయితే మీ తండ్రి గారు మీ తాతగారు మీ చెల్లెలు గారు మీరు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయొచ్చు వారి భూములను వాళ్ళని పరిరక్షించుకోవడానికి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం వాళ్ళు పాదయాత్ర చేస్తే మీరు ఆంక్షలు విధిస్తారా ఇది మీ మనస్సాక్షికి చట్టానికి రాజ్యాంగానికి లోబడి మీరు చేసే పని ఉందా అని గుండె మీద చేసుకుని ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆలోచించండి వాళ్ళు ఏమి ద్రోహులా పాకిస్తాన్ నుంచి వచ్చారా వాళ్ళు ఏమన్నా టెర్రరిస్ట్లా వాళ్ళు పాదయాత్ర చేస్తాను అంటే మీరు ఇంకా పాదయాత్రకి ఆ అపహాస్యం చేస్తూ వారిని ఇవ్వకపోయినందువల్ల వాళ్ళు కోర్టుకు వెళ్ళాల్సి వచ్చింది కోర్టుకు వెళ్తే పాదయాత్రకు అనుమతి వస్తుందని మీకు తెలుసు కానీ కోర్టులతో పంచాయతీ పెట్టుకోవాలి అమరావతితో పంచాయతీ పెట్టుకోవాలని ఇన్ ప్రిన్సిపల్ డెసిషన్ తోటి ఈ రోజు వాళ్ళు పాదయాత్రను ఆపడానికి ప్రయత్నం చేశారు బట్ న్యాయం అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అనేది ఈ దేశంలో అమల్లో ఉంది కాబట్టి ఈ రోజు మా అన్నలు చెల్లెళ్ళు అక్కలు ఈరోజు చాలా నిశ్చలంగా పాదయాత్ర చేయగలుగుతున్నారు స్వతంత్ర పోరాటంతో పోర్చదగినటువంటి ఈ పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దించటానికి ఇస్ అగ్రిమెంట్ ఇన్ బిట్వీన్ ద గవర్నమెంట్ అండ్ ఫార్మర్స్ ఆ అగ్రిమెంట్ వాయులేట్ చేసే అధికారం ఎవరికి లేదు దట్ ఇస్ నాట్ వైడ్ అగ్రిమెంట్ అంతేకాకుండా ఆ అగ్రిమెంట్లో మార్పులు చేర్పులు చేయాల్సి కూడా పాత అగ్రిమెంట్ కొత్త అగ్రిమెంట్లో ఇన్కార్పొరేట్ అవుతుంది ఇటువంటి పరిస్థితుల్లో న్యాయస్థానం తీర్పు వచ్చే వరకు అందరూ వేచి చూడాల్సిందే ఈ లోపట వాళ్ళకి అగ్రిమెంట్ ప్రకారం కౌలివ్వడం మిగతా ఫెసిలిటీస్ కూడా దూరం చేయకూడదు కదా అంతేకాకుండా పురుషోత్తం రెడ్డి గారు చెప్పినట్టుగా ఈ ప్రభుత్వ పెద్దలు వీరందరితో మాట్లాడి ఒక మంచి నిర్ణయం తీసుకునే అవకాశాన్ని కూడా కోల్పోయారు ప్రతిదీ కక్షే కమరావతి అని చెప్పి ఒక కులం పేరు ఒక మంత్రివర్లే చెప్తారండి ఆ మంత్రిని ఇంతవరకు డిస్మిస్ చేయలేదు గవర్నర్ గారు డిస్మిస్ చేయరు భ్రమరావతి అంటారు కులాలకు అంటం కడతారు అక్కడ ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు బీసీలు ఉన్నారు ఎక్కువగా కమ్మ కాపు రెడ్డి సోదరులు అందరూ ఉన్నారు అయినా సరే ఒక బ్రాండ్ వేశారు ఒక కులానికి తర్వాత మూడు పంటలు పండే పొలం అంటారు అంటే ఇక్కడ హైదరాబాద్లో కూడా కోంపల్లి నుంచి శంషాబాద్ ఏరియా అంతా కూడా ఒకప్పుడు ద్రాక్ష తోటలు ఉండేవి సార్ మీరందరికీ తెలుసు ఇప్పుడు లేవు అపార్ట్మెంట్స్ వచ్చేసాయి అంటే గవర్నమెంట్ అలా చేయగలదా మీరు పంటలే పండించాలి మీరు అపార్ట్మెంట్స్ కట్టుకోకూడదు రెసిడెన్షియల్ డెవలప్ చేయకూడదు అని అనగలరా విజయవాడ దాటిన తర్వాత గన్నవరం వరకు ఒకప్పుడు వరి పంటలు పండే ఇప్పుడు వరి పంటలు పండుతున్నాయా గవర్నమెంట్ ఆపగలదా అలాగే ముంపు ప్రాంతం అన్నారు ముంపు ప్రాంతం కాదని తేల్చారు అన్నీ ఏదైతే ఈ ప్రభుత్వం అవరోధాలు సృష్టించారని కోరుకుందో అన్నిటికీ ఆన్సర్లు ఉన్నాయి సార్ శ్రావణ్ గారు గారు సంసారావు గారు ఒక్కటి మనం డిబేట్ ద్వారా ప్రజలకి ఒక విషయం మాత్రం చాలా క్లియర్గా కమ్యూనికేట్ చేయాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు వేల పద్నాలుగులో విడిపోయినప్పుడు ఇంచుమించుగా ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయల రెవెన్యూ లోటు బడ్జెట్ తోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయింది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెవెన్యూ లోటు బడ్జెట్ తోటి క్యాపిటల్ ఏర్పాటు చేయాలి అనుకున్నప్పుడు ఒకటైతే మాత్రం నిర్విధాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి పరిపాలించిన ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు పదమూడు జిల్లాలను విస్మరించారు కంప్లీట్గా కాన్సన్ట్రేటెడ్ డెవలప్మెంట్ ఆన్ హైదరాబాద్ హైదరాబాద్ మీద కాన్సన్ట్రేషన్ చేసి పదమూడు జిల్లాలని విస్మరించారు నైన్ రైట్ ఫ్రమ్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ టు టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు కూడా మరి ఇలాంటి పదమూడు జిల్లాల్లో కనీసం పట్టుమని పదివేల మందికి ఉపాధించేటువంటి ఒక ఫ్యాక్టరీ తయారు చేయలేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదమూడు జిల్లాల్లో కట్టుపట్టలతోటి విజయవాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఈ రాష్ట్రం నిలదొక్కుకోవటానికి అసలు అర్థం చేసుకోవటానికి భౌగోళిక స్వరూపం అర్థం చేసుకోవటానికి కొంత సమయం తీసుకుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో నేను ఈరోజు వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డెవలప్ చేశారని చెప్పడానికి సిద్ధంగా లేను ఎట్ ది సేమ్ టైం వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు రాష్ట్రం డెవలప్మెంట్కి ఉపయోగపడిందని చెప్పడానికి సిద్ధం లేను కానీ రైట్ ఫ్రమ్ టూ థౌజండ్ ఫోర్టీన్ టు థౌజండ్ నైన్టీన్ వరకు ఎంత అవకాశం ఉంటే అంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి సాయిశక్తిలో ప్రయత్నం చేసినటువంటి పార్టీగా మాత్రం తెలుగుదేశం పార్టీ నేను చూస్తా అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఇప్పటి వరకు నవంబర్ ఒకటవ తారీఖు వరకు అంటే రెండు వేల పద్నాలుగులో వేసినటువంటి సీట్స్ కొంచెం ఫలాలుగా వచ్చే పరిస్థితుల్లో మోకాలు అడ్డం పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన దాంట్లో వైసీపీ నెంబర్ వన్ ఎక్యూజ్డ్ బీజేపీ నెంబర్ టూ ఎక్యూజ్డ్ ఎందుకు చెప్తున్నాను అంటే సాంచారావు గారు ఒక్కసారి మీరు విజయవాడలో అమరావతి హైకోర్టుకి వెళ్లే సందర్భంలో ఈ రోజు ఫిజికల్ కోర్టులు స్టార్ట్ అయినాయి ఈ రోజు నుంచి అమరావతి వెళ్తుంటే ఈరోజు మేము హైకోర్టుకి అక్కడ ఇన్కంప్లీట్ గా ఉన్నటువంటి కొన్ని వందల బిల్డింగ్లు కొన్ని లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి పడేసిన బిల్డింగ్లు నిరుపయోగంగా పడి ఉన్నాయి ఎవరి డబ్బు సాంశేరావు గారు అదంతా ఈరోజు మీరు రాజకీయ పరమైన నిర్ణయం అనే ఒక నిర్ణయం తోటి అమరావతిని గొంతు నొక్కే ప్రయత్నం చేసి అటు విశాఖపట్నాన్ని డెవలప్ చేయటం లేదు ఇటు రాయలసీమని డెవలప్ చేయటం లేదు ఇటు విజయవాడని డెవలప్ చేయటం లేదు మూడు ప్రాంతాలని సర్వనాశనం చేసేటువంటి అద్భుతమైన ఎజెండా వైసీపీ గవర్నమెంట్ రచించింది అంటే దీన్ని ఆపటానికి ప్రజల డెవలప్మెంట్ గురించి మాట్లాడుకోకుండా విద్యార్థులు మాట్లాడుకోకుండా ఉపాధి గురించి మాట్లాడుకోకుండా రోజుకొక రాజకీయ పరమైనటువంటి ప్రయోజనాలతో రాజకీయ పరమైనటువంటి అరెస్టులతోటి వచ్చి మీడియాని ప్రజలని అందరినీ తప్పుదోవ పట్టిస్తుంటే రామరావతి రాజధానిగా చెప్పుకోవటానికి ఏం మిగిలింది ఇక్కడ సాంశరావు గారు చెప్పండి ఇందాక రెడ్డి గారు చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు ఎక్కడైతే విభజన హామీల చట్టంలో కేంద్ర ప్రభుత్వం డెవలప్మెంట్కి ఇవ్వాలి అంటే ఎక్కడిస్తుంది డబ్బులు అసలు రాజధాని ఇది అని చెబితేనే ఇవ్వని దిక్కులేని పరిస్థితుల్లో రాజధానిగా చట్ట ప్రకారం మనం తెచ్చుకోవాల్సిన తెచ్చుకోలేక బీజేపీ మోకాళ్ళ దగ్గర సాగిలిపడిన పరిస్థితుల్లో ఈ రోజు అమరావతి లేకుండా విశాఖపట్నం లేకుండా కర్నూలు లేకుండా మీ రాజధాని ఏది మీకే క్లారిటీ లేదని కేంద్ర ప్రభుత్వం అవహేళన చేస్తుంటే నిమ్మక నీరెత్తినట్టు కూర్చుండిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు కోట్ల మంది ప్రజలకు ఏమి సమాధానం చెప్తారు మూడు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాల్లో ఒక్క డెవలప్మెంట్ లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను నాశనం చేస్తే ఇంకొకటి కూడా చెప్తాను సాంశారావు గారు చాలా వ్యాలిడ్ పాయింట్ రేపు అమరావతి విషయము హైకోర్టులో తేలినా ఓడిపోయిన వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తారు గెలిచిన వాళ్ళు ఎవరు ఓడిపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఓడిపోతే సుప్రీంకోర్టుకు వెళ్తుంది రైతులు ఓడిపోయినా సుప్రీంకోర్టుకు వెళ్తారు అంటే సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టులో తేలేంత వరకు రాష్ట్రం బాగుపడద్దా రాష్ట్రం డెవలప్ చేయొద్దా మీరు ఎవరు గెలిచినా ఎవరు ఓడినా సుప్రీంకోర్టు గెలుతుంది ఇది సుప్రీంకోర్టులో తేలేంత వరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ రాష్ట్రాన్ని ఇలాగే నాశనం చేస్తామని చెప్పేసి కంకణం కట్టుకున్న వైసీపీ పార్టీ ఎందుకు బతకాలి ఈరోజు విశాఖపట్నం డెవలప్ అయిన ఆంధ్రానే రామరావతి డెవలప్ అయిన ఆంధ్రానే కర్నూలు డెవలప్ అయిన ఆంధ్రానే మూడు రాజధానులు అనే అటువంటి దుర్మార్గమైన నిర్ణయాలతో ఈరోజు రాష్ట్రాన్ని అవహేళన చేస్తుంటే ఎక్కడికి పోవాలి అమ్మచర్ గారు ముప్పై సంవత్సరాలు కట్టుబట్టలతోటి వెనక్కిపోయి తెలంగాణ నుంచి వచ్చాం మేము ఈ రోజు పిల్లలకి ఇక్కడ విద్యార్థులకు ఉద్యోగాలు లేవు ముప్పై సంవత్సరాలు వెనక్కిపోయిన పరిస్థితుల్లో మీరు ఇంకా ఇంకో ముప్పై సంవత్సరాలు వెనక్కి తోస్తుంటే ఏమవ్వాలి అమరావతి రైతులు ఏమవ్వాలి ఈ రాష్ట్ర రాజ్యాంగం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఆలోచన లేదా విఘ్నులైన ప్రజలకు ఆలోచన లేదా మీలాంటి ఎమ్మెల్యేలని ఎస్సీలకి దళితులకి అందరికీ పదవులు ఇచ్చామన్నారు ఆ పదవులు ఇచ్చినటువంటి దళితులు ఆలోచించా డెవలప్ అవద్దా ఈ రోజు అమరావతిలో ముప్పై మూడు శాతం ప్రజలు డెవలప్మెంట్కి భూములు ఇచ్చిన ప్రజలు దళిత ప్రజలు ఎస్సీ ప్రజలు ముస్లిం మైనార్టీ ప్రజలు ఏమైపోవాలి వాళ్ళు అమరావతి అని ఒకళ్ళు అంటారు బ్రహ్మరావతి అని ఒకళ్ళు అంటారు డెవలప్మెంట్ లేకుండా కేవలం ప్రజలను ముసుగులో మాట్లాడటానికి మీరు ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి తీసుకున్న నిర్ణయం తప్ప ఒక్క వ్యాలిడ్ రీజన్ మీరు చూపించగల అమరావతి ఎందుకు వద్దో క్యాపిటల్గా ఈ రాష్ట్రంలో ఇంకొక మాట మాట్లాడమే మేము మాట్లాడుతుంది కేవలం ఎస్సీ ఎస్టీల కోసం కాదు మేము మాట్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల డెవలప్మెంట్ గురించి రేపు సుప్రీంకోర్టులోకి వెళ్తే ఈ కేసు ఇంకో రెండేళ్లు పడితే మీరు రెండేళ్ల వరకు ఒక్క రూపాయి పెట్టరా ఈ రాష్ట్రానికి క్యాపిటల్ ఏది అని పదో తరగతి ఎనిమిదో తరగతి పిల్లడికి బిట్ అడిగితే చెప్పలేని దుర్మార్గ పరిస్థితుల్లో ఎనిమిది సంవత్సరాల తర్వాత పది సంవత్సరాల తర్వాత మేము ఉన్నాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఏడు సంవత్సరాల తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదని ఏబీసీడీ ఇస్తే ఒక్కటి కూడా చెప్పలేము ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి దుర్మార్గానికి ప్రజలు ఒక్కరోజు సమాధానం చెప్తారు ఇది ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా రాష్ట్ర రాజధాని అంశం రాజకీయ పరమైన నిర్ణయం తప్ప ఏ విధమైనటువంటి సైంటిఫిక్ మెథడ్ కి ఇది మీరు తీసుకున్న నిర్ణయం ఎప్పటికీ కూడా ప్రజలకి ఒక ఒక వివరణ ఇవ్వలేని నిర్ణయంగా మిగిలిపోతుంది సాంశీరావు గారు